కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? నన్నేం చేయకండి సార్, సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు. అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నావు? మా నాన్న కదలేరు, అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి. డబ్బు కోసమే కదా, ఇక్కడే గనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు. ఇది ట్రైనింగ్ సెంటర్, ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యను, నాకు ఇష్టం లేదంటే కుదరదు. నాకు ఇష్టం లేదు సార్, నన్ను వదిలేయండి. వదిలేయ్, ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరా, యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మడు లే, మళ్ళీ లేరా, నేనున్నాను కదా. లేమ్మా, వదలరా, వదలు. యాదవ, ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా? నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి, వందల మంది అమ్మాయిలు ఉన్నారు. కూర్చో 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 బంగారం. కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా, ముందెవరు ఒప్పుకోరు, కానీ ఏడొప్పిస్తాడు. అన్నట్టు చెప్పడం మర్చాను, వాడి పేరు మంజు. హాయ్ చెప్పు. వీడు కొడతాడు, వీడియోలు తీస్తాడు, టార్చర్ చేస్తాడు, ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం. డేషన్ నీదే, నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే. కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికే, ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా, నువ్వు అంతే. మేరా నామ్ నారాయణ్ పట్వారి, ఆప్కా నామ్ క్యా హై? నందిని. ఓ స్వీట్ నేమ్. ఇప్పుడు చెప్పరా, ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలను? నవ్వుతావు ఏంట్రా, చెప్పు. నాకు అమ్మాయి కావాలి. అమ్మాయా? ఐ నీడ్ ఎ ప్రాస్టిట్యూట్. ఏ అలవాట్లేనుడు, సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు? నీ వల్ల వద్దా కాదా? నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్ది, అడక్కడక్కడిగావు, అలా అడిచేస్తా చూడు. మనకిక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో. బాబు భద్రం ఎక్కడమ్మా? ఫస్ట్ టైమా అండి? ఎన్నాళ్ళు ఖాళీ కలిపెట్టారండి, అలా ఎండ పెట్టకూడదండి, చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి బాబు మీరు. లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి, ముందు సొందులు తోడు వచ్చింది అనుకోండి అంతే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు, ఏమంటారు? అందుకే నేను పిలిచింది. బాగుండి, ఏదైనా మంచి ఫిగర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళబెట్టండి. ఏం మాట్లాడుతున్నా మీరు, అవన్నీ పాత్ర రోజులు, ఇప్పుడు టెక్నాలజీ మారిందండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి? ఉంది. అది తీయండి, చెప్తాను పుచ్చుకోండి బయటికి. ఒక యాప్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేయండి. పేరేంటి? లపాకి. లపాకినా? లపాకియే. ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా? ఉందండి బాబు, ముందు డౌన్లోడ్ చేయండి. చేయరా? అయిందండి. అక్కడ ఒక గమనం చూసారా, కరెంట్ లొకేషన్, దాన్ని నొక్కండి. ఆ చుట్టూ చుక్కలు గమనం చూసారా, అవన్నీ లపాకిలే. ఏంటి అన్ని అన్ని? అవునండి బాబు, అక్కడ రింగ్ దెబ్బల ఆప్షన్ చూసారా, దాన్ని నొక్కారనుకోండి, దగ్గరగా ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి. ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి, సారి నొక్కరా? నొక్కండి బాబు. అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కి చేసుకుంటాం? ఓ మీ ప్రాబ్లం అదే, ఆ చుట్టూ ఉన్న చుక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి, ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. అయిందండి. అయింది. ఆ పేరు ఫోటో ఉందా అండి? వచ్చింది. కొంచెం స్క్రోల్ చేయండి, హైట్, వెయిట్, వైటల్ స్టాటిస్టిక్స్, దాంతో పాటు ఎథెన్సిటీ, సోషల్ ర్యాంక్ రా కదా, ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, ఎంతకన్నా ఏం కావాలి? టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు. ఇది ఏముందండి బాబు, ఇది జస్ట్ 4G, ఫ్యూచర్ లో 10G వచ్చేస్తుంది. 10G వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్? మీకు మీరు అమ్మాయితో మాట్లాడుతున్నారు కదా స్కైప్ లోని, నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగడమే వచ్చేస్తుంది. లాగే వచ్చా? లాగేచ్చు. అలా కాదు గురు, లాగుతాం వచ్చేస్తుంది. అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనేస్తుందా? బ్రిలియంట్ క్వశ్చన్. ఉండరా, బానే చెప్పాడు కదండి. అదంతా కాదు భద్రం గారు, ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్దిల్లు ఉంటుంది, అక్కడ 10 మంది అమ్మాయిలు నించొని ఉంటారు, మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు.
అలాంటిదేంటండి, మీకోసం 10 మంది అమ్మాయిలు లైన్ లో ఉంచోవాలా, దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా, దీని వేలీగో అంటారు ఇంగ్లీష్ లోని, నేను తీసుకెళ్తాను కదా, మీరు కుమ్మి వేసుకుందరు రండి. ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా ఉండబోతుంది కదండి. మాడికలా కుదరదు భద్రం, డైరెక్ట్ గా చూడాల్సిందే. అండి ఈ హోల్ సిటీలో 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే. నేను చెప్పాగా అంటే చెప్పేసరి, ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనే. ఫాస్ట్ గా పోతే పైకి పోతాను బాబు, కంగారు మీకు, నేను తీసుకెళ్తాను కదా. ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది 24/7 సర్వీస్ అక్కడ. ఇదిగోండి మీరు అడిగిన ఇల్లు రండి, మామూలు కూడా లోపల రండి. ఏ అమ్మాయి నచ్చిందండి? నాకెవరు నచ్చలేదండి. పర్లేదండి, మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు, మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే. థ్యాంక్ యూ అండి. నేను తొక్కుతా. ఎవరన్నా ఆ రెడ్ డ్రెస్ ఇందాక నుంచి అది అలా చూస్తుంది. అలా చూస్తుంది, అస్సలు కొడుతుంది బాబు, ముందు పెద్దలేమండి, చూసారా కొరడ పాసుకున్నాడా. చాలండి ఎక్కువ. చూపిస్తానన్నా కొత్త వాళ్ళు ఉన్నారా, కొత్త సరి దిగిందంటాను బాబు, రండి 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 త్వరగా, ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు. అవునండి బాబు రండి. కమలా ఎలా ఉన్నా? సరేగా బాగున్నావా? రండి చూడండి. నాకు అమ్మాయి ఓకే దా వచ్చే. ఇంకెందుకు ఆలస్యం, తీసుకెళ్ళండి. మరి మీకండి ఊహు ఊహు ఏంటి మాస్టర్ ఊహు? నచ్చలేదు భద్రం గారు. నచ్చకపోవడం పెట్టండి, 15 రోజులు తిరగడం కొంపలేదు. చూడండి అమ్మాయి లేదు, అందమైన అమ్మాయిలు చూపించాను, అప్సరసలు చూపించాను, చెంగు చెంగు మంచి చిలకలు చూపించాను, ఎక్కడికి వెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి, నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసినా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాదండి, ఇదేనండి. ఏంటండి మాకు ఈ టార్చర్? భద్రం గారు కోప్పడకండి, నేను చెప్పేది వినండి. చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను, ఆ అమ్మాయి నాకు కావాలి. అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి, ఎక్కడ చూసు? ఎప్పుడు చూసాను లేరా? కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయి ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫోటో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటా, ఎక్కడ ఏముండకూడదు ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తానండి, కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కంత హైట్ ఉండదు, త్రిష లాంటి డ్రెస్ కి కలరు కాదు. పరిణీతి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏం సార్ అలా చూస్తున్నారు? మీరు పరవట్టండి మాస్టర్, పరవట్టండి. ఈ మల్టీస్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. మీకు దానం మాటండి, మీకు కూడా దానమే. భద్రం గారు ఇలియానంట కాజల మధ్యలో వదిలేసాడు ఏంట్రా? ఏంట్రా చూస్తున్నా? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రే నువ్వు ఎదికే అమ్మాయి, అమ్మాయినా? ఏమోరా ఫేస్ చూడలేదు, ఇందని చడితిరిగే ఉంది. నేను మారుతుందా? రే ఎవరు ఏంటో మనకెందుకురా? రే దాని రష్ చూడు, అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతాం. ప్రాబ్లం లేదు, ఏం లేదు, నేను ఉన్నా కదా. నడు. ఏంటే వస్తావా? చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది, ప్రతి విధవా యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళ అండి. ఏ కాదా అటో ఇలా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. వెళ్తావా? వెళ్ళి దింపేసారా? నాకు డౌట్ గానే ఉందిరా. ఎవరా మీరు?
టూలెట్ బెడ్ చూసొచ్చా అండి, రెంట్కి రూమ్ కావాలి. ఫ్యామిలీయా బ్యాచిలర్స్? బ్యాచిలర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట సార్? రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచి వాళ్ళం సార్. అవును నానా, వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మంచి. వీళ్ళకి తెలుసా? అదే రాత్రి చెప్పానే, ఇద్దరు కుర్రోలు నన్ను సేఫ్ చేశారని. అది వీళ్ళే. అంతకుముందు నా రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్, సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటి వెళ్ళలేవు సార్? ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక రెండు చెప్తాను, బేరం ఆడకూడదు. బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా? చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను. మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు, వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నానా, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. అవునండి. ఇదేమో బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మేము కూడా గుర్తుపట్టగలం అండి, కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటుంటాం. నా పేరు శ్రావణి. మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాలేదు. Can you recheck the code? Yeah. Today is the last day and we have to submit okay, it. Satya. Phone. Evaru? Badram. Sir, nene sir. Sorry sir. Nena night frustration edo matladesanu. Aa tarvata mee gurinchi aalochinchanandi. Mee vantra paatam gurtochi chaala baadha anipinchindandi. ఈ సిటీలో 100% సక్సెస్ రేషియో ఏకైక బ్రోకర్ నేనేనండి. అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి. సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి. కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను, అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి, అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. పాండు, మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాస్టర్ ఆ భుజమండి తీయండి, తీయండి తీయండి. జ్యోతిలక్ష్మి బిల్ తీసుకోండి. కాదండి. హ్యాపీయా గారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మొత్తానికి పట్టిసాం. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి, గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు నేనెవరో తెలుసా? ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని. సింగిల్ స్వైప్ లో కొంప మొత్తం కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయినేమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలాకర్, జ్యోతిలక్ష్మి, పర్ఫెక్ట్ కాంబినేషన్. రేపటికైతే ప్రాబ్లం లేదు సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా. ఓకే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఐ వాట్ జ్యోతిలక్ష్మి ఓన్లీ. ఓకే, కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేడరా, ప్లీజ్ ఫిక్స్. ఏంటి? తలపేసాయి. ఓకే, దగ్గరికి రా. పట్టుకోగలవా? నా కూపిర ఆడకుండా పట్టుకోగలవా? ఫ్రీ అయిపోతా ఎలా అని
ఇలా పట్టి లాగేస్తే నన్ను ఎత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు. నువ్వు రొమాంటిక్కే గాని నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. రెండు పెగ్గులే లైన్ లాకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాట్లేదు కాని ఈ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు, జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడ్డానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా, మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి, ఎందుకంటే తిరిగింది నేను. నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరం? అయ్యబాబే నీకెలా తెలుసు? ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరోళ్ళే కదా. థ్యాంక్ యూ. ధక్ ధక్ కర్రెల్లగా చురా లియా హై తుమ్నే జో దిల్ కో. ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా? నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. నాతో రాత్రంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే. కానీ నేను ఇంకా గడపలేదు కదా. సీ యూ టుమారో. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ మళ్ళీ వస్తాను. పియా తూ జల్దీ ఆజా. హై. ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా? నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది. మళ్ళీ సెకండ్ షోనా? లేదండి, సెకండ్ షిఫ్ట్. ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు? నిన్న రాత్రి బాగా నిలిగిపోయానండి. పాపం చాలా నీరసంగా ఉన్నాడు. జీడిపప్పు ఉప్మా తినలేడు. నువ్వు తిను సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నాకెందుకో ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది. అబ్బే అలాంటిదే లేదండి. ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో? ఉండొచ్చండి, ఇంకో వన్ మంత్ ఉండొచ్చు. రేయ్ నెల రోజులుంటే ఆరిపోతాం. అరిగిపోతాం. అరిగిపోవడం ఏంటి? ఎవరు? జ్యోతిలక్ష్మి. బాగా అలవాటు పడినట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు, వేరే బుకింగ్ ఉంది, చెక్ చేస్తా. హలో హలో హలో, జ్యోతిలక్ష్మి రెడీ అయినా? హలో హలో. అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు. నేను వద్దా. హలో 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 హలో. కలవట్లేదే. వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు, స్వైప్ చేసుకోండి. హలో హలో, 7 సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను, దానిలో జ్యోతిలక్ష్మి స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే. ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్, మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశాను. అరే అరే అరే, ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు? కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా? మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్. నార్మల్ బాయ్ రేపు ఎవడుంటాడు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 25th గాని రాను. 25th కి మీరు ఫిక్స్ అయిపోండి. 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం. ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 25th నాదే, జ్యోతిలక్ష్మి నాదే, నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండిరా. అర్థమైందా? మళ్ళీ ఎందుకు వచ్చా? జ్యోతిలక్ష్మి కోసం. తనంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం?
నీకు తెలియనంత ఇష్టం. పేరేంటి? సత్య. ఏం చేస్తుంటావు? జాబా? సాఫ్ట్వేర్. ఎంతమంది మీ ఆఫీస్లో స్టాఫ్? ఉంటారు 500 ఉంటారు. అందులో అమ్మాయిలు ఎంతమంది? 200 ఉంటారు. 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా? ఏంటే ఏంటి అలా చూస్తున్నా? ఐ లవ్ యు. ఒకసారి నన్ను ఇలా ఇలా చే. ఒకసారి నడుము మీద ఇలా 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 అను. ఇక్కడ ఇలా 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 అను. నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను. బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్. కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది. నువ్వు సాఫ్ట్వేర్ ఏమో, నేను కాదు. నీకోసం ఎదురు చూసే అమ్మాయి, నీకోసం ఇచ్చే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసింది అదే. నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఏంటండి? నీ జేబులో లెటర్ పెట్టాను, చదివావా? అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి. ఆహా, అందులో ఏముందో అడగాలనిపించలేదా? అంటే భయం వేసి అడగలేదండి. నీకు తెలియట్లేదా, లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఏంటండి? ఇదే ఇదే యాక్టింగ్ అంటే. సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా. అంధేరి రాత్ మే దియా తేరి హాత్ మే, దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్. పదా వెళ్దాం. రాలేనండి. నైట్ షిఫ్ట్ అండి. ఏం చేస్తున్నారు రా నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు? ఒకసారి ఫోన్ ఇస్తారా, అమ్మతో మాట్లాడాలి. ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా. హలో అమ్మా. ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా? నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు. ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా, వచ్చే తల్లి. కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా. ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్? ఇదిగో అమ్మా, ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు. హలో, హాహా, కాంట్రాక్ట్ హోతే భేజ్ దేంగే లడ్కీ కో. డోంట్ వరీ, ఆప్కా లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్ రహీ హై. ఓకేనా? ఓకే. ఇంకా ఏంటమ్మా, అంతా బానే ఉంది కదా? ఏంటి లక్ష్మి, నీ హీరో ఇంకా రాలేదా? రాకపోవడం ఏంటే సార్, లోపల వెయిటింగ్. రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను. బోర్ కొట్టేశానా? నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళేంటి? యు మీన్ షాదీ? ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు, అదేనా? అవును. నీకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఐమ్ సీరియస్. ఒక్క ఎఫైర్ ఉంటేనే తట్టుకోలేరు. రోజుకు ఎఫైర్ ఉంది నాకు. ఎట చేసుకుంటావు పెళ్లి? నేను వేశ్యని, సాటి ఆడది కూడా అసహ్యించుకునే ప్రొఫెషన్ నాది. ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఓ 2 రోజులు ఎంజాయ్ చేయి, మోజు తీరిపోద్ది. నాది మోజు కాదు. ఫ్రెండ్గా మాట్లాడుకుందామా? నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ. ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు. అలాగే
ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్. డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్. నిన్ను పెళ్లి చేసుకుంటా, చచ్చే వరకు నీతో ఉంటా. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు గాని సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు. వస్తావా రావా? చాలో జాయింగే ఉడ్లెంగే. ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళరా. ఎక్కడికి? గంగాబాయ్, మీకు మాట చెప్పాలి. బోలి. నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్ళిపోతాను. ఏంటి లవ్ చేస్తున్న బాబాన్ని? రోజు నువ్వు వస్తుంది ఇందుకేనారా? తేరా చాలా, ఇంకా కావాలా? లే, నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్ళు చేయడానికి అనుకున్నారా? పాండు, ఏ ఇట్లా ఇట్లా బోల్రా? ఇట్లా ఇట్లా బోల్రా? నేను ఇట్లా కొడతా, ఇట్లా కొడతా. రే, నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా? లేకపోతే ఇప్పటి చంపేసి ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకుంటావా, పోయి దాన్ని చేసుకుంటావా? తప్పు నీది కాదురా, నాది నాదిరా. అనవసరంగా తీసుకెళ్ళి నేను అక్కడికి. రే, సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వల్లేరా? కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు, ఏదో పెంట తెచ్చి పెడతారు. గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది. ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు. పికప్లు డ్రాప్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి, కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా? రే, నీలాంటోళ్ళు 10 మంది తగిలితే కంపెనీ కొల్లర్ అయిపోతుందిరా. ఏ కంపెనీ? ఏండి? ఏ కంపెనీ? ఐటీ కంపెనీ అండి. ఇలాంటి పెదవులు తగిలితే కంపెనీలు కొట్టుకుపోతాయి. ఎందుకు పోతాయి? పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు. ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపలు ముంచేది. అదేంటి, క్యారేజ్ పెట్టి 4 అవర్స్ అయింది, తినలేదా? తింటా. తిన్ను త్వరగా. దీన్ని చేసుకోరా పెళ్లి. ఒకతే కూతురు, నువ్వంటే పడిచి వస్తుంది. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది, జీవితాంతం నా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు. సరేరా, మర్చిపోతాను. కాను హెల్ప్ చేసి పెడతావా? ఏంటా హెల్ప్? అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటకు తీసుకురావాలి. రేయ్, నువ్వు మారవరా మూర్ఖపనాయాల. చేస్తావా చెయ్యవా? నేను చేయను రా, చేయను. సరేరా. చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. థాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అన్నావు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళో. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్ జ్యోతిలక్ష్మి. కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. ఆ, నేను ఆ సినిమా చూడలేదు సార్.
చెప్పరా, ఎక్కడ దాచావో చెప్పు, చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానయ్. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పిన్ని కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు. నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడు, కొన్నాళ్ళు ఉండేలారా. సరేనా? ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి? మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వార్నే బావగారే ఉన్నారు. నెల రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇయ్యండి. పర్లేదు. పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సర్చ్ చేయండి. అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటల్ అదవా, ఆయన చూశారంటే చంపేస్తారు. ఒగల రాణివి నీవే, సొగసుడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీయే కదా. నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వెందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్? ఎవరమ్మాయి? హిమాని అని. ఘర్ జావుగి క్యా? హా జావుగి. భాగ్ జావుగి? హా భాగ్ జావుగి. జవాబు వచ్చింది రే. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. ఇతనా పైసా లేకే తెలుసుగా, బహుత్ ఖర్చా కలిసారా ఉపర్ నాయహా మరణాయహ కిస్కే శివా జానా కహా జానా కహా. నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. చూసి నేర్చుకోండి, జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి, ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదురా. ఏం గంగుబాయ్, అంతా సెట్ అయినట్టే కదా, జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయి తెచ్చుకున్నారేంటి? అమ్మాయి కాదు సార్, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యన సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుండదు కదా. ఓ కరెక్ట్ కరెక్ట్, ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓ వెరీ గుడ్ సెలక్షన్, ఎంజాయ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ హీరో మొహం చూడాలందయ్యా. అచ్చా హే, హీరో జైసా హే. మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి ఎంజాయ్. కావాలి కావాలి, వస్తానా. ఏం గంగాబాయ్, బాగున్నావా? సరే. ఏంటి మర్చిపోయావు, దొంగ అన్ని మర్చిపోయావు. మీ దగ్గర ఎన్నిసార్లు గీకాను కార్డు?
మర్చిపోయావా? దాన్ని ఏం గోకుతావు గాని ఎట్రా, ఏటా తొందర. ఎలా తీసుకెళ్తావు? నాకేం తెలుసు, ప్లీజ్ నీకు కాబట్టి ప్లాన్ కూడా నువ్వే చెప్పాలి. ఊరిని అది పిలుస్తుందిగా, నా దగ్గరికి వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? అందరికి ఉంది, మనకే పోయింది. కొంప తీసి హిమాలి పారిపోతుందేమో, వెళ్ళి చూడండి. ఎవరైనా వెళ్ళి మేం చెక్ చేయండి. సారీ, నువ్వు వెళ్ళి బయట కేటేసే. పాండు, ఇది ఇక్కడే ఉంది. హిమాని ఉందిగా, అనవసరంగా కంగారు పడ్డా. జ్యోతి లక్ష్మి కనబడట్లేదు. ఎక్కడ నీ ఫ్రెండ్? నాకేం తెలుసు సార్, ఎక్కడ నీతో పాటు వచ్చాడు ఎవరు? సెలబ్రిటీ సార్, పేరు చెప్పకూడదు. సెలబ్రిటీ నన్ను కొడతారంటే ముందు వాళ్ళ లెటర్లు వెతకండి. నేను ఎక్కడ పారిపోతాను, ఇక్కడే ఉంటాను. నేను ఢిల్లీ చూడరా, అందరూ ఒకే చోట కాదురా, తల వైపు వెళ్ళి వెతకండి. నువ్వు ఎక్కడే ఉన్నావా? పారిపోయావనుకున్నా. ఇప్పుడు పారిపోతున్నాం. ఏంటి గంగాబాయిని కొట్టద్దు, గంగాబాయిని కొట్టొద్దు, గంగాబాయి చాలా మంచిది, కొట్టొద్దు అంటుంటే. అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా? అంటే ఇందాక నుంచి నువ్వు కొట్టమంటున్నావేమో అనుకుని కొట్టుచింది. మా హీరో చూసారా? ఇప్పుడు నేను లేచిపోతున్నాను. నిన్ను కొట్టకూడదా? నేను దొరకంగా సార్, జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? మీ తమ్ముడు చాలా మంచోడండి, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి. అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి. నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి. అవునా? అవును. ఆ పోలీస్ బండి ఏంటి సార్? ఇదే మా ఇల్లు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. థాంక్స్ అ లాట్ సార్. ఓకే, థాంక్యూ, బై. థాంక్యూ, ఇట్స్ ఓకే. థాంక్యూ సార్. ఓకే, బై. లక్ష్మి, మా ఇంట్లో ఉన్నారు గారు, అమ్మాయి శ్రావణి, తను మా అక్క. నమస్తే. నమస్తే. నీ రూమ్ ఎక్కడ? పైన. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు అమ్మాయి? జ్యోతిలక్ష్మి. దాన్ని చూస్తేనే తెలుస్తుంది, జ్యోతిలక్ష్మి సిక్స్మితాని. ఎందుకు తీసుకొచ్చాడు? అమ్మాయి పేరేంట? శ్రావణి. ఏంటి పనైందా? ఏంటేం లేదు, దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో. అదేం లేదు. సత్య. ఏం సార్? ఇది సంసారంలో ఉండే కొంప. మరి నేను కాదు. ఇప్పుడేం చేద్దాం? సార్, మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు, మీ అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి. మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్. అలాగే. నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను. నేను ఎంత లవ్ చేశాను నిన్ను, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను వేసి నీ కాదనిగా. యు లవ్ ఓన్లీ ప్రాస్టిట్యూట్స్ అండ్ హోల్స్ రైట్? అవును. తీసుకెళ్ళి
రెడ్డి, ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను. జ్యోతిలక్ష్మిని ఎక్కించుకుపోతా. ఆల్రెడీ ఒక్కడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా? ఇచ్చిందేంటి ఆనంద తెలీదా? అది నర్మయ్, నేను చెప్పింది వినంతే. ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మిని నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా. అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేట్రా. మీకేమైనా డబ్బులు కావాలంటే అడుకోండి. లక్ష కావాలా, 2 లక్షలు కావాలా, 3 కావాలా, 4 కావాలా, అడుకోండి అంతే. వీడు తొప్పేస్తున్నాడు, 5 లక్షలు ఇస్తాడంట. అదేమో పారిపోయింది. ఇప్పుడు బాస్ కి విషయం చెప్పాలా వద్దా? వద్దురా, చెప్తే చంపేస్తాడు. మనమే పట్టుకుందాం. ఆ ఫోన్ చూడు. చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా? రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా? ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కుమట్టాయిరా? పసి ఉసురు నీకు తగలకపోదురా, నాశనమైపోతావు. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఎలా ఇవ్వు, రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం. లక్ష్మి, రామా నా రూమ్ లో పడుకుందు గాని. అదే, నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందామని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని, ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యదా పడుకుందాం? ఇప్పుడు వద్దు, బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళి అవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏం ఫ్యామిలీ రా మీది. గుడ్ నైట్ లక్ష్మి. రే రే, ఎక్కడికి? నేను హాల్ లో పడుకో. నిజంగా వెళ్ళిపోతున్నావా? సత్య, రే సత్య, ఆగ్రా రే. ఓయ్, మీ అక్క పడుకున్నాక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి పెళ్లి పెళ్లి, తర్వాతే శోభనం 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 శోభనం, దాని తర్వాతే పెళ్లి. ఇదెలా ఉంది? నూరారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రా 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 అని ఒకటే గోల. తీరా చూస్తే బెబ్బే. లేపుకొచ్చి వదిలేశాడు, నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు. నమస్కారం అమ్మా, నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిజీ, దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నామధ్యేయమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానమ్మా? మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు, జ్యోతిలక్ష్మి. ఓ, జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16. మీరన్నది 16 కదమ్మా? ఏంటో, అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈరోజు. పండిట్ జీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. టీవీ లైవ్ లో చూసుంటారమ్మా? ఆ లైవ్ లో కాదు, వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది. పంచమక ఆంజనేయ సంగుళ్ళో చూసుంటారమ్మా. మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా? ఏ కంపెనీ? గంగాబాయ్ కంపెనీ. రామా రామా, నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి? ఎవరండి ఈవిడ? గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలీదు కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. అయ్యో, నేనెందుకు వెళ్తానండి అక్కడికి? సరోజా. సత్య, నీకు తెలీదు సారు, సరోజాకి వీర ఫ్యాన్. అమ్మా, నన్ను వదిలేయండి. 18వ తారీఖున పగలు 12 గంటలకు మంచి ముహూర్తం ఉంది, మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి. పండిజీ, పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. సరోజ ఎక్కడ వస్తుంది? ఎప్పుడు? రేపే. అదేదో మాయ చేసి ఉంటుంది, మందు పెట్టేసి ఉంటుంది. వాళ్ళ అక్క లోపుకుంది అయినా నువ్వు చెప్పు, అది బాగుంటుంది. నించొక్కర్లేదండి, కూర్చున్నా బాగుంటారు. మీరు కూర్చోండి, పైగా మీకు సొంతలు కూడా ఉంది. ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని? వినడే, ఎందుకు వింటాడు? దాని మొత్తంలో ఉన్నాడు.
అయినా ఓనర్స్ టెన్నిస్ గురించి ఆడాడంటే ఊరుకోండి, రండి నా షోల్డర్ తీసుకోండి. నాకు షోల్డర్ వద్దు. ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు. కరెక్టేనండి. ఏయ్ అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట. అవునా, ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట, నన్ను కూడా రమ్మన్నారు. ఎక్కడ చెప్పు, దిగొద్దు సిట్టి దిగొద్దు. లేకే ఉస్కో. అన్నా ఈ ఫైటింగ్ ఏంటన్నా, పెళ్లికెళ్దాం రండి. क्या है हाथ में? चाकू साहब. अच्छा दो साइड ओपन होता है क्या? हाँ सब दोनों साइड ओपन होता है. आदि मड़ी लोपल पेटक पोते नीको रेंडु साइड ओपन अवुद्दी. आदि का सर, वो हमारे लड़की को उठा के ले गया, क्या करेगा अभी? ए नुवे कदा वाळ्ळकि चेप्पा? लेदम्मा, मीरु ऑलरेडी सरोजाकि चेप्पुंटारनि नेनु पेल्लिकि इनवाइट चेसा, नाकेम तेलुसु एंत पेंट अवुतुंदनि. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్షల లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్, ఇలా ఎవడు పడితే వాడు పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే మేమేమైపోతాం సార్? అసలు విషయం చెప్తాను, జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు. తెలిస్తే నరికేస్తారు మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్, ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా, పద అక్షంత లేదు. కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నా మాటను ఒప్పుకోమేస్తారు. అనవసరంగా ఎందుకు కాల్ చేస్తాను? లోపలికి రా ప్లీజ్. నా మాట లక్ష్మి, అవసరం ఇప్పుడు. సత్య ప్లీజ్. సత్య ఏమైందిరా? ఏం లేదక్క, నువ్వు వెళ్ళిపడుకో. ఏమైంది లక్ష్మి అంటే? వాడంట. ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? ఆడలు చూడలేదా మీరిద్దరు అక్కతమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే? వాడు నీ భర్తమ్మా. రేపు కడుపు వస్తే, తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి, నేను నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. హాని నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? మరి నాతో ఎందుకు వచ్చావు? ఆ ఊపులో వచ్చేసా. నీలాగా నా వెంట ఎవరు పడలా, ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను, పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది, వచ్చేసా. నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు. లక్ష్మి, ఐ లవ్ యు, ఐ లవ్ యు.
తర్వాత వెళ్ళి ప్యాకెట్ పట్టురా. లక్ష్మి, నేను నీ ముగ్గురిని నీ మెళ్ళ తాడు కట్టాను, మనకు దాంతో అవసరం లేదు. తాలికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. బికాజ్ ఐఎమ్ ఎ బ్యాడ్ గర్ల్. ఏంటి, నేను విన్నది నిజమేనా? ఏమన్నా తాళి తెంపేసిందా? అవును. తెంపేయడం ఏంటి, దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎంత ప్రేమించావు నువ్వు, నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు. నీ వాళ్ళ తెలుసా దానికి? అందరొద్దు నీ మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు. పోని సత్యదాన్ని పోని, దరిద్రం వదిలిపోయింది, ఒళ్ళు కొవ్వు పట్టింది దానికి. నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా? ఆగలేకపోతున్నావా? సుత్తి గుర్తొచ్చేస్తున్నాడా? దా ముగ్గురం కలిసి కాపురం చేద్దాం. దా దా ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నావు, తర్వాత కట్టేసుకుంటాం. మొగుడు పెళ్ళాలన్నాక 100 జరుగుతాయి. అసలే వయసులో ఉన్నావు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో. అండి, లైఫ్ లో ఉంది అనుకుంటా అండి, అన్ని జరుగుతాయా? మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు, దొరకలేదు. అండ్ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి. వీ హావ్ టు మూవ్ ఆన్ అండి, మూవ్ ఆన్. ఏమో, సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నాడేమో. మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా, అప్పుడప్పుడు పీకేని కూడా చూడాలి కదా. ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివ్వండి, ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, 2 టికెట్స్. యవత్రాది అంత బాగుంది. అదే నేను చెప్పాను కదరా జ్యోతిలక్ష్మి అని, అదే నాకు అది కావాలరా. ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నారా? వదిలే, ఏమందరా, ప్రింట్అవుట్ తీస్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇవాళ అది నాకు కావాలి. ఈ రోజు కాడు బుక్ చేసుకున్నట్టున్నారా? వదిలే, నువ్వేమైనా చెప్పు, దాన్ని అస్సలు వదలబుద్ధి కావడం లేదు. చూడు, దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలియదు, ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా, దాన్ని నాకు ఇచ్చి. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. షీఈస్ మై వైఫ్. వైఫా? అది ఎవరి వైఫ్ కాదన్నా, అందరికి 5,000 ఎక్స్ట్రా ఇస్తా, దాన్ని వదిలే. ఏమ్రో, పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే. ఏంటి, నీకు పెళ్ళైందా? ఏది తాళిబుడి చూపించు, చూపించువే చూపించు. చెల్ దిగువే దిగు. డోంట్ టచ్ మై వైఫ్. సత్యా, విడక తీసాడు. విడ
ఏరియరం ఇది? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? లక్ష్మి కమ్మి కూర్చో. అమ్మాయిలు నడిపిస్తారా? అన్నా, ఆ బోట్ లో ఉన్న ఫోటోస్ వీళ్ళనేమో చూడు. అమ్మన ఎల్లారా, నాలుగు దొరికారా? దొంగతనాలు చేస్తారా మీరు? దొంగతనాలు చేస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? రై, వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మొత్తం కక్కించండి రా. ఈ దొంగనాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు. మీరు బలి పెట్టేశారండి, తీసుకోండి మేడం. నో థాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కు వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకేది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేసావు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చేస్తా. నువ్వు నాతోనే చేస్తావు. లేదు సార్. లేదని ఆన్సర్ ఏంట్రా? ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా. నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా? కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్. వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా. ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు? నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా? లాస్ట్ 24 డేస్ లో 4 కంట్రీస్ తిరిగానరా? ఒక్క అమ్మాయిని, ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా. జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్. మర్చిపోవాలా? ఏంట్రా, ఎవరుకుంటున్నారా నన్ను? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది? అసలు నీ బాస్ ఎవరో చెప్పరా? మీ బాస్ ఫోన్ చేసి కనుక్కుంటాను. సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్, ప్లీజ్. అరే, నేనెవరో తెలుసా నీకు? అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటో తెలుసా నీకు? అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు? తెలీదు. నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడు రా. కాల్ కూడా కల మిషన్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడు రా. చెప్పు, చెప్పరా ఎవడ్రా మీ బాసు? నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాడిని. మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవడరా? కుట్టు నాకు, ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా. మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను. మంజు బాయ్, ఇలారా ఇలారా. మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా? ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా? అసలు మన కంపెనీలు ఏం జరుగుతుంది? అసలు కంపెనీ ఉందా లేదా? నీ వాకి వాట్లగడాలా సాలిని. నమస్తే అన్నా, ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ అన్నా. హౌ ఈజ్ యువర్ హెల్త్? పెట్ హౌ ఈజ్ జ్యోతిలక్ష్మి? జ్యోతిలక్ష్మి ఎలా ఉందిరా? బాగానే ఉందనా? ఓసారి పిలో పిలో. ఏయ్
నువ్వన్నా చెప్పాలి కదే. కాదన్నా, అది ఎవరన్నా లవ్ చేసి పారిపోయింది. అది ఎలా పారిపోయిందని అడగలేదు, నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను. మీరంతా ఇలా కామ్గా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ వాక్ చేసుకుంటా మన కళ ముందు నుంచే తుర్రుమంటాయి. మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి, బిజినెస్ చేయాలి. వద్దన్నా. వద్దా? తనకు మొగుడున్నాడు, తన రాదనుకుంటా. మొగుడు చేస్తే వస్తుందా? హారా సచ్చా, నా పెళ్ళి. పెళ్ళ? ఎవరితో చూడు. శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంటో నా కూతురు. ఇదెప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా. బ్రేకప్ లో ఉన్న అమ్మాయిని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ మీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్ట అంతే పడిపోయింది. ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయిరా? ఏమున్నా చెప్పు. ట్రీట్మెంట్ అండ్ రూమ్ కాస్ట్ ఇస్ 3 lakhs. యూ హావ్ టు డిపాజిట్ 1 lakh ఇమీడియట్లీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ డాక్టర్, ఐ డోంట్ హావ్ సో మచ్ మనీ. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, వీ హావ్ టు సేవ్ హిమ్. యూ షుడ్ డిపాజిట్ ది అమౌంట్, దెన్ ఓన్లీ వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. హలో అన్నా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన ఎవరో కొట్టారన్నా, డబ్బు కావాలి. 1 lakh rupees హెల్ప్ చేస్తావా? నా దగ్గర లేవమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, మీరు తప్ప నాకెవరో తెలియదన్నా, ప్లీజ్ చూడనన్నా. పోనీ, కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా? చెప్పు, చూడమంటావా? హలో, హలో, మాట్లాడనా మంజు. నువ్వు వెళ్ళరా. లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా? ఇవి కౌంటర్లో కడతా, నువ్వు కంపెనీకి వెళ్ళు. నీ కొత్త ఏం కాదు, నీకు అలవాటైందే. ఆలోచించుకో, నీకు ఇదే గతి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు. నా మొగుడు జన్మలో లేవలేడని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అసలు నువ్వు హాస్పిటల్ కింద కూర్చో. నా మొగుడిని కొట్టింది మీరే కదా. చెరకు చూడగానే ఏంటా వేలు చూపిస్తున్నావు? చూపిస్తే కోసేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయండి. పేషెంట్ నేమ్ సత్య. 1 lakh. అక్క, నేను డబ్బు కట్టినట్టు ఎవరికీ చెప్పద్దు, వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వస్తాను నందిని, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను.
అలానా కక్క, నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే, వస్తాను. అర్థాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యం. ఓ వేశ్య మమ్మల్ని చేరదీసింది. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అందరూ నీచంగా చూసే కులతన్ నేను. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. ఒకరోజు ఆమె తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని. ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? నిన్ను మొదటిసారి మార్కెట్ లో చూశాను, చూడగానే నచ్చేశావు. ఇంకా 5,000 ఇస్తా, ఆగు. ఓకే బాయ్ బాయ్. ఏ చిన్న, ఏమైనా తిన్నారా? ఇదిగో ఇవి తీసుకోండి. థ్యాంక్స్ అక్కా. బై బాయ్ అక్క. రే, ఇందాక మీ డబ్బులు ఇచ్చిన అమ్మాయి ఎవరు? మాకు తెలియదు, అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది. అవునా? నీలో మా అమ్మ కనిపించింది. ఒకసారి నా మాట విని, నేను చెప్పేది వినవే, అది కాదే. ఏంట్రా అలా ఉన్నావు, ఇంట్లో ఏమైనా గొడవైందా? ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా? అదే ఒకత్తి మీద అడిపోతే పెళ్ళంటారా? దాన్నే పెళ్ళంటారు. దాన్ని చేసుకుని నా జీవితం మొట్టగలిసిపోయింది. నువ్వు లక్కీరే రే, తప్పించుకున్నావు. అరే, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూస్తుంది. అలా చూస్తే బుద్ధుడు కూడా బోతంలో కనపడతాడు. మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు, మారిపోయావు. మరి మార్క, రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా? అది ఎప్పుడు నచ్చిన స్లో మోషన్ చూడాలంటే ఎలాగా? మాకు పనులు ఉండవా? నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా. దీనికి ఎందుకు నా బ్యూటీ పార్లర్? ముగుడు చూపించాను అనుకుంటున్నావా? దీని అన్నం ఊరంతా చూపిస్తుంది, నరకం నాకు చూపిస్తుంది. దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిల మెసేజ్లు అన్ని చదివేస్తున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంట్రా, నీ ఫోన్ లాక్ పెట్టుకోలేదా? లాక్ ఏంట్రా, టచ్ స్క్రీన్ రా, నా ఫింగర్ పెడితే గానీ ఓపెన్ అవదు. కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? రే, టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా, కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు. ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా? ఏం చెప్పను రా, ఏం చెప్పను? ఆడపిల్లలు చదువుకున్న పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. ఇలాగ నెల చంసు, రోజుకో రకంగా ఉంటారు. 100 మూడ్ షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే గొడవలైపోతుంటాయి. అరే, ఒక మూడు అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు వెళ్ళి? ఎవడర్థం చేసుకుంటాడు? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు, ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు.
బాగానే కూసిందిరా. ఇది చిన్నదే అన్నా, వెనుక కూడా కూసింది, అది పొడుగ్గా దిగింది. అమ్మో, ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏంటి ఇలా వచ్చా? నాన్నకు బాగాలేదని ఫోన్ వచ్చింది. నేను ఊరెళ్ళిపోతాను సార్. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తావు కదా? ఇక్కడ రాను సార్, అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మరి అక్కడే ఉండిపోతే డబ్బులు ఎలా నీకు? దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్. అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అమ్మ నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు, నేను వెళ్ళాలి. ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా. నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మ నాన్న తట్టుకోలేదు సార్. పరువు పోతుంది, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం, ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. అదే లాస్ట్ గా, రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకేనా? థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం, ఆ అమ్మాయికి పరువు పోతుందంట, వాళ్ళమ్మ నాన్నకు తెలియకూడదంట, చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మ నాన్నింటికి రానిస్తారా? రానివ్వరు కదా, అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మన సీఐతో మాట్లాడు సార్. నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, ఏదో ఒకటి చేయాలి సత్య. నువ్వెన్నా వెళ్ళు లక్ష్మి, ఎంత దూరమైనా వెళ్ళు, నువ్వేమనుకుంటే చెయ్యి, వదలదాన్ని. నందిని ఎక్కడ? నువ్వెవరో? నందిని ఫ్రెండ్ని. నీది కూడా అదే పనా? అవును, నాది అదే పని. నిన్ను కూడా లోపలయ్యాలా? వేయండనా, తప్పు చేసినప్పుడు అందరినీ లోపలయ్యండి. పోలీస్ లైట్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు, ఊరు, వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు, కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు. ఎవడు సార్? ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త? అని టీవీలో చూపించరు. మీరు ఆడదాని పరువు తీస్తారు, మగాడి పరువు దాస్తారు. నందిని ఎవరితో దొరికిందో వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు. ఆడక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది? హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారి ఎలా అవుతుంది? ఏం అరుస్తున్నావు? క్యా బక్రీ రే తూ, కత్రా కత్రా ఖా జాఊంగా. నందిని ఎక్కడ? నందిని ఎక్కడ? సార్, అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయింది. అమ్మా ఉద్యోగం వచ్చింది, సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు. ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను. నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా, తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా. నా కూతురు అలాంటిది కాదమ్మా, అలాంటిది కాదు. వెధవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొంపలోకి దించారమ్మా. అన్నా వింటున్నావా? ఆ తల్లి అడుపు విన్నావా? ఒక నందినే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు.
అర్జెంట్ గా ఈ ర్యాకెట్ ని మూయించండి. ర్యాకెట్ ఏంటి ర్యాకెట్? ఇక్కడ అలాంటిది ఏమి లేదు. ఉందని చెప్తుంటే లేదంటావేంటి? నేను అందులో నుంచి బయటకు వచ్చిన దాన్ని. వాడి పేరు నారాయణ్ పట్వారి. అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు. ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని. ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా? అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? ఎంత ఇస్తున్నాడు నెల నెలానికి? ఎంత ఇస్తున్నాడు? అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య. నువ్వు కూడా అదే బాపతి కదా, అందుకేనేమో దానికి సపోర్ట్. అవునన్నా, డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నే వనాలి. ఏదైనా కనిపిస్తే చాలు వీడియోలు తీయడం, యూట్యూబ్ లో పెట్టడం. ఆడదాన్ని కాపాడడం రాదు. మగాళ్ళరా మీరు? ఎక్స్క్యూజ్ మీ, వన్ సెల్ఫీ ప్లీజ్. ఏం పీ కెమెరా నువ్వు? నీతో సెల్ఫీ తీయడానికి ఏం పీ కెమెరా? చంపేస్తా నా కొడుకు సెల్ఫీ అన్నాడు, చంపేస్తా. ఏవయ్యా టీవీ చూసావా? బయట ఎంత గొడవ అవుతుందో తెలుసా? నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది. అది నీ ఏరియానే. ఆ నారాయణ పట్వారి గారిని అర్జెంట్ గా అరెస్ట్ చెయ్యి. ఏయ్, నేనేం చేయాలో నాకు తెలుసు. నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు. పెట్టే బే ఫోను. అన్నా ఏం చేస్తున్నావన్నా? ఇది లొల్లి చేస్తాంది. ఆడ మేలన్నంత పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ కాడ గడబడి గడబడి చేస్తాంది. ఈ జ్యోతిలక్ష్మిని నువ్వేదో ఒకటి చెయ్యరా. చూడు, ఆడది ఎంత అరిచినా అది ఆడదే, ఆఫ్టర్లే. అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి? ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు. అవన్నీ అందులో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల ఒక కనిపించదు. చూడు ఎట్లా కొడతానో. హలో లక్ష్మి, ఎక్కడున్నావు? నేను నందిని వాళ్ళ మదర్. హలో లక్ష్మి, ఏమైంది? చంపేడు దీన్ని. లక్ష్మి, హలో. లక్ష్మి, వినిపిస్తున్నా? హలో సత్య, వీళ్ళని చెప్పాలని చూస్తున్నారు. ఎవరు, ఎవరాళ్ళు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హలో హలో లక్ష్మి, లక్ష్మి సరే ఎక్కడున్నారా? నే పరదాన్ని. పగలగొట్లో
ఎంటర్ తీస్తున్నావు, ఎంటర్ చూస్తున్నావు పో అన్నా. నేను నా కొడుకులు ఫోటోలు వీడియోలు తీస్తున్నారన్న, అర్జెంట్ వెళ్ళిపోతాను అన్న. కావాలేదు ఇది అన్న, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడు వస్తుంది అన్న. లక్ష్మి సరే అడ్డలు చూడరా. గత 5 రోజులుగా జ్యోతిలక్ష్మి కోమాలోనే ఉంది. ఆమెకు స్పృహ వస్తే గాని ఆమె మీద ఎవరు హత్యా ప్రయత్నం చేశారో తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మొబైల్లో తీసిన ఫోటోలు నిందితుల్ని గుర్తుపట్టే విధంగా లేవు. దాన్ని పైకి పంపిస్తారా అంటే కోమాలోకి పంపించావు. ఇప్పుడు చూడు ఏమైందో, అది ఎప్పుడు లెగుస్తుందని ఓ పక్క మీడియా వెయిటింగ్, ఇంకో పక్క ఉమెన్స్ రైట్స్ అంట. పోయి అది ఎప్పుడు లెగుస్తూ డాక్టర్ కనుక్కో. రేపు లెగుస్తుందంటే ఈ రోజు చంపేద్దాం, ఈ రోజు లెగుస్తుందంటే నిన్న చంపేద్దాం. అదేంటన్నా, నిన్న ఎలా చంపుతాం? చంపేద్దాం. సరే చంపేద్దాం. అలాగే పో. ఇంకో 4-5 రోజుల వరకు జ్యోతిలక్ష్మి కోమాలోంచి బయటకు వచ్చే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు. నాకు 2 విషయాలు నచ్చలేదు సత్య. ఒకటి నారాయణ పట్వారి, 2 ప్రముఖ పారిశ్రామికవేత్తలు. ఒకసారి పాండన్నకు ఫోన్ చేస్తావా? అన్నా మీరేంటి నేనేంటి? ఇన్నాళ్ళు వాడి దగ్గర పశువుల్లా బతికాం. మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి. చెప్పమ్మా, నువ్వేదంటే అదే. సిటీలో ఉన్న ప్రతి పింప్ ని పిలిచి మాట్లాడండి, ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి, స్టార్ హోటల్కి వెళ్లే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో. నాకు వాళ్ల వీడియోస్ కావాలి, బెడ్రూమ్ లో గొప్ప గొప్పళ్ళు చేసే విన్యాసాలు కావాలి. పెన్ కెమెరాలు కావాలా? బటన్ కెమెరాలు, తాలిబుట్టు కెమెరాలు, అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బాక్సులు బాక్సులు పంపిస్తాను. అమ్మాయిలందరికీ తల ఒకటి ఇచ్చేయండి. ఈ రోజు రేపు మీకిదే పని. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నాకు కావాలి. ఎవరు? కమలాకర్, నీకు పెద్ద ఫ్యాన్. అరే నాకు జ్యోతిలక్ష్మి వద్దు. వద్దురా, ఇన్నాళ్ళు దాని మొదలుపెట్టి టైం అంతా వేస్ట్ చేసుకున్నానరా. మొన్న టీవీలో దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా. ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి ఎందుకు? దగ్గర నుండి ముంచేస్తా, అలా ముంచేస్తే నాలాంటి రిచ్ బ్యాచలర్స్ పరిస్థితి. రే జాగ్రత్తగా విను, జ్యోతిలక్ష్మి నాకు వద్దు, దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి. నీకు ఎక్కువ టైం ఇస్తున్నా అనుకుంటున్నావా? లేదురా, 3 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపు అమ్మాయి ఇక్కడికి రావాలి. 1 2 3. అన్నా 2 నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి, చిన్న వీడియో ఉంది చూస్తావా? నీదే అన్నాది, నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా? షాక్ తిన్నావా? నీదే కాదన్నా, సిటీలో ఉన్న గొప్ప గొప్పోళ్ళందరూ బాగా డబ్బున్నోళ్ళు. నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు. గత 2 రోజులుగా ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గరున్నాయి. 5 నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్ళిపోతున్నాయి. అమ్మా భద్రం, ఆ ఫైలి, ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ పెడుతున్నా. మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పడం. అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది. అవునన్నా, పోలీసుల సౌజన్యంతో జ్యోతిలక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్ మెయిల్ ఇది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా, టైం తక్కువ ఉంది, పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్ట్ చేయండి. ఇంకా నా ముఖం ఏం చూస్తున్నారా? ఫైల్ తీసి ఫోన్లు కొట్టండి. ఓకే సార్. మల్లేష్, 9848677675. కృష్ణ, 9867727225. ప్రదీప్, 9292925. హలో, కానిస్టేబుల్ మాట్లాడుతున్నానండి. మీ వీడియో మీకు వచ్చింది కదండి. వీడియో అంటే
వీడియో రావడం ఏంటి? రాజానా రాజానా టార్జాను నువ్వేనో రా Welcome to all the romantic people in the city andi. రెండు రోజుల నుంచి మీ వీడియోలు సార్ట్ అవుట్ చేయలేక చచ్చాం. అన్ని టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడం మొదలు పెడితే పూర్తవ్వడానికి వారం పట్టుద్ది. థ్యాంక్స్ టు ది చైనీస్ కెమెరాస్ అండి, దిస్ సింప్లీ అమేజింగ్. అంత చిన్న చిన్న కెమెరాస్ లో హెచ్డి క్లారిటీ ఉండడం నాట్ ఎ జోక్. మీ డాన్సులు చూసామండి. కెమెరా పైనెట్టి, కోబ్రో కిందెట్టి, హై స్పీడ్ షాట్ ఎట్టి, సినిమా హీరోల కంటే ఎంతో బాగా వేస్తున్నారు. హలో కమలాకర్ గారు, మీ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అండి. మీ వీడియో యూట్యూబ్ లో పెడితే వైరల్ అయిపోతుంది. ఏంటి ఎక్కడ పెడతావు నువ్వు? బ్రదర్ బ్రదర్ నేను మాట్లాడతా. నువ్వెవత్తివే యూట్యూబ్ లో పెట్టడానికి? ఊరికే ఊరుకుంటావు అనుకుంటున్నావా? చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? చంపేస్తా. నాకు ఒక విషయంలో బాధ అనిపించి మీ అందరినీ పిలిచాను. డబ్బు తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టే వేశ్యల గురించి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏ ఆడది కూడా నేను వేసి అవ్వాలని అనుకోదు. పరిస్థితుల వల్ల అలా మారతారు. ఉన్న ఒక్క తండ్రి చచ్చిపోయి కుటుంబ భారం నెత్తి మీద పడొచ్చు. ఇంటికి మగదిక్కు అనుకున్నవాడు తాగుబోతయ్యుండొచ్చు. మగాళ్లు ఫెయిల్ అయిన ఇళ్లల్లోనే ఆడాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు? సొసైటీ ఫెయిల్ అయితే వచ్చినోళ్ళు. మగదిక్కు లేని ఆడది వేరే ఆప్షన్ లేక ఇలాంటి పనులు చేస్తుంది. రైడ్ లో దాన్ని పట్టుకునేది మగాడు, టీవీ న్యూస్ లో చూపించేది మగాడే, కోర్టులో శిక్ష వేసేది మగాడే, ఆడదాని ప్రతి కష్టానికి కారణం మగాడే. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మీడియా పీపుల్, అలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ లో ఉన్న ఆడదాని పేరు టీవీలో వెయ్యద్దు, దాని పరువు తీయద్దు. దేశం పట్ల, స్త్రీ పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఆ పని చేయకండి. సార్ కమలాకర్ గారు, మీ వల్ల వేశ్యలుగా మారిన వీళ్ళందరికీ పరిష్కారం ఏంటండి? ఏం చేద్దాం? పరిష్కారం అంటే మేడం, మీదకొస్తారు. ఏదో మేడం గారు మాట్లాడతానన్నారు, అందుకని వెళ్తున్నాను కదా. మేడం గారు, పరిష్కారం మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం చెప్పండి. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం, సొమ్మిచ్చాం, వచ్చాం. ఇది కూడా లేడీస్ ని ఆదుకున్నట్టే కదండి. మాస్టారు, మీరు ఎంత మందిని ఆదుకున్నారో మాకు తెలుసండి. ఆదుకోవడం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఏం చూపిస్తారు? మీ అందరికీ ఒక సెక్సీ ప్రపోజల్ చెప్తాను. అయ్యి గురుగారు, ఏదో సెక్స్ ప్రపోజల్ అంట. సెక్స్ ప్రపోజల్ అంట, సెక్స్ ప్రపోజల్ ఇడికి పెట్టింది కదా. చూడు మేడం గారు ఏదో చెప్తున్నారు కదా, ఒబిడియంట్ గా విందాం. అలాగే చెప్పండి మేడం, యు కంటిన్యూ. మీరు ఎవరెవరు ఏ అమ్మాయితో గడిపారో వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకోండి. ఉద్యోగం ఇస్తారో, బిజినెస్ పెట్టిస్తారో, లేదా డబ్బులు ఇస్తారో నాకు తెలీదు. అన్ని సెటిల్మెంట్లు నాకు గంటలో తేలిపోవాలి. ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే చెయ్యొద్దండి.
ఏంటి మేడం? ఎవరికైనా ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెయ్యెత్తండి. హలో, ఎనీ ఆబ్జెక్షన్స్? ఆబ్జెక్షన్స్ ఎందుకు ఉంటాయండి? విజువల్ గా ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఆబ్జెక్షన్స్ అన్నా పొందా? ఎవడైనా ఆబ్జెక్షన్ అన్నాడంటే చంపేస్తానంతే. లేవండి, నో అబ్జెక్షన్స్ అట్ ఆల్. నో వాట్సాప్ లో ఏ నంబర్ నుంచి మీకు వీడియో వచ్చిందో అదే నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుకోండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరే ఫోన్ చేయరా, ఫోన్ చేయ. ఆల్రెడీ మిస్సెడ్ కల్ ఇచ్చా. ఇంకోసారి కుంభేసి రా, పర్లేదు, కుమేండ్రా, కుమేండి, చెయ్యిరా ఫోన్. ఏంటి డబ్బే? నువ్వు లైన్ లో ఉండే జ్యోతక్క, ఇదే లెక్క 2 కోట్లాడతా ఉందే? మాట్లాడుకోండి, కామ్ గా మాట్లాడుకోండి. అవేమన్నా బిస్కెట్లు ఇవ్వడానికి? నువ్వేడో చెప్పు. బంజారస్ ఇల్లు కావాలా? జూబ్లీస్ లే వద్దు, బంగ్లాలు ఏమి ఇవ్వరు ఇక్కడ. కావంటే అపార్ట్మెంట్ కొనిస్తాను, అది కూడా సింగిల్ బెడ్రూమ్. పెళ్లి చేసుకో. ఏంటి, నేను నేను పెళ్లి చేసుకోవాలా? నాకు ఆల్రెడీ పెళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారే, ఇదంత కాదు కానీ నీకు ఎంత కావాలో చెప్పు. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా? న్యూయార్క్ అబ్బా చికాగోనా? ఏం చదువుకున్నావు? 10th. ఈ బోర్డు 10th చదువుకి సీఈఓ పోస్ట్ రాదే? నా ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్ పోస్ట్ ఇస్తా ఏడు. హలో అమ్మాయి, అమ్మాయి, నీకు నెల ఇన్సల్ట్ పెట్టించుకోవాలమ్మా. బీపీతో చచ్చిపోతున్నాను ఇక్కడ. టోటల్ అమౌంట్ ఎంతో చెప్పు. ఆర్టీజీఎస్ చేసేస్తా. నీ అయ్యా, నేను కట్టుకున్న పెద్ద అంత డిమాండ్ చేయదు. నువ్వే అడుగుతావే ఎవరహే? ఇవ్వకపోతే తెలుస్తుంది నేనెవరు. హలో హలో, అది కాదు కానీ ఇంకో మాట చెప్పు. మాట్లాడుకోవడం లేవు, కూల్ గా సెటిల్ చేసుకోండి. పరువు మాదే కాదు, మీది కూడా పోద్ది. మీ పిల్లలు మీ వీడియోలు చూస్తే బాగోదు. మేడం, నా ఐటమ్ గర్ల్ టీవీ ఛానల్ పెట్టుకుంటుందంట. టీవీ కాదు, టీవీ ఛానల్ మీరు పెట్టిన ఫిట్టింగ్ కదా. మాట్లాడండి, మాట్లాడండి. అమ్మో, నువ్వేమో ఉపాధి అంటున్నావు, ఇదేమో ఐపీఎల్ టీం అడుగుతుంది. ఇదేమో ప్రీతి జింతానా, శిల్ప శెట్టినా? ఒసే, నాకేంత సీన్ ఉంటే నీ దగ్గర ఎందుకు వస్తానే? ఒసే జ్యోతి లక్ష్మి, అమెరికా రావే చెప్తా, వాల్ స్ట్రీట్ సందులో చూసుకుందాం. కమ్ ఆన్. అన్నా, వీళ్ళ వీడియోలు ఏవి బయటికి రావు, కంగారు పడద్దు, ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. కానీ ఒక్క వీడియో మాత్రం బయటికి వస్తుంది. ఏది? నాదా? నారాయణ్ పట్వారిది. వాడి బిజినెస్ రాకెట్ మొత్తం వీడియో తీయించాను. ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుందన్నా. ఇప్పుడు కూడా నువ్వు రైడ్కి వెళ్లేదనుకో, తేడాలు వచ్చేస్తాయి. దా వెళ్దాం. ఎంతసేపు చూస్తావరా? ఏ ముక్క షా. ఈ కోడి కోమాలో ఉందన్నా, ఇక్కడికి ఎలా వచ్చిందిరా అన్నా? నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే. నీకే కాదన్నా, ఆడపిల్లలంటే ఆ దేవుడికి కూడా చిన్న చూపే. అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు, అందరూ మగపిల్లలే కన్నారు. దేవుడికి ఆడపిల్లలు లేరా? ఏమో, నన్ను అడుగుతావేంటన్నా? దేవుణ్ణి అడుగు. అదిగో పైనున్నాడు, చూడు చూడు చూడు. మమ్మల్ని నీచంగా చూస్తే నిన్నే కాదన్నా, ఆ దేవుణ్ణి కూడా క్షమించం. అలా లేపేశావంటే కంగారు పడకన్నా. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు, ఈ టాపిక్ గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు.
మీడియా వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా కాలిస్తే హీరో అవుతావు. రెండు బుల్లెట్లు కాల్చు. ఈ రాకెట్ ని ఎలా పట్టుకున్నావో, వాళ్ళని ఎలా చంపేశావో, నీకు ఎలా ఉపయోగపడితే అలాంటి ఒక స్టోరీ రెడీ చేసి మీడియా వాళ్ళకి చెప్పు. ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుందని నీకు ఇందాక చెప్పానే, అది అబద్ధం. టీవీలో ఎలాంటి ఫుటేజ్ రాలేదు. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే స్టోరీ అవుతుంది. ఓకేనా? బాగున్నావా లక్ష్మి? బాగున్నాను. నీ వల్ల అందరూ సెటిల్ అయిపోయారమ్మా. నేను వేడు కలిసి ఇక్కడ హోటల్ ఓపెన్ చేస్తున్నావు, నీ పేరే పెడుతున్నావు. అయ్యో, ఏంటి పిల్లలు నీతోనే ఉంటున్నారా? అవునండి, మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే లక్ష్మి. ఒకసారి నా గదికి వెళ్ళరానా? వెళ్ళమ్మా. రా సత్య. పెళ్లి చేసుకుంటా, చచ్చే వరకు నీతో ఉంటా. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు గానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు. వస్తావా? రావా? చాలో జాయింగే, ఉడ్లెంగే. ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా. మగాళ్ళు ఫెయిల్ అయితే కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అదే మగాడు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. నీ వల్ల నాదే కాదు, చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇదే రూమ్ లో నువ్వు నాకు ఒక మాట చెప్పావు, ఐ లవ్ యు. అప్పుడు నువ్వన్న ఆ మాట విలువ కాని నీ విలువ కాని తెలియలేదు. కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టేసి నీకెప్పుడు చెప్పని ఒక మాట చెప్పాలనుంది. I love you, Satya. Kaagal, kaagal, engendru kangal. Neetho oka selfie digalanundi. Unnai nokki nadakkendru kaagal. Idu. Anbe, anbe, ennenje allum, needan, needan, kaagal, needan. Meekosu nilabade manishito, o selfie digandi.